జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్టు కింద సుమారు 10,000 ఎకరాల పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె వద్ద నిరసన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎస్పీ D53 ద్వారా బట్టపల్లి పోతారం, సారంగపూర్, బీర్పూర్ వంటి ప్రాంతాలకు 250 క్యూసెక్లను విడుదల చేయాల్సి ఉంటే వారబందీ పద్ధతిలో కూడా వివక్ష కనబరుస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. 100 క్యూసెక్ల నీళ్లు కూడా రాకపోవడంతో చివరి ఆయకట్టు రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ధర్మపురి మండలంలోని బోల్చెరువుకు నీళ్లను తరలించకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుండి బీర్పూర్ సారంగపూర్ మండలాల రైతుల అవస్థలను చూస్తే చాలా బాధగా బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు D53 కెనాల్ ద్వారా 12L 1L సారంగపూర్కి బటపల్లి పోతారం కోయ వాటర్లలో ఈ మంత్రి గారి వివక్షతతో మాకు సరైన వాటర్ అందకుండా బీర్పూర్ మండలంలో అటువంటి చాలా గ్రామాలలో పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. అలాగే సారంగపూర్ మండలంలోని బట్టపల్లి పోతారం అయితే చాలా అధ్వాన పరిస్థితి ఉంది. దీని గురించి ఎన్నిసార్లు అధికారులకు మేము విన్నవించినా కానీ చెప్పినంతసేపే మాట్లాడుతారు, కానీ తర్వాత చేసే కార్యక్రమాలు అలానే ఉంటున్నాయి. దయచేసి ఎందుకంటే ఈ వారం 10 రోజుల నుంచి అయితే వాటర్ను పూర్తిగా మాకు పూర్తిగా ఈ రోలవాగు సైడ్ బంద్ చేసి మొత్తం బోల్చేరు కొరకు ధర్మపురి మండలానికి వాటర్ తీసుకెళ్తారు. కాబట్టి దయచేసి అధికారులు ఇప్పటికైనా ఈ 10వ తారీఖు వరకు వాటర్ వస్తాయని ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి ఈ 10 రోజుల్లో కనీసం ఈ సారంగపూర్, బట్టపల్లి పోతారం గ్రామాలకి మరియు బీర్పూర్ మండలం ఉన్న గ్రామాలన్నిటికీ వాటర్ అందేటట్టు ఏర్పాటు చేయాలని మేము అధికారులను కోరుతున్నాం. లోపల బీర్పూర్ మండలం లోపల ఉన్న రోళ్ళవాగు గతం లోపల నిండు కుండలా ఉండేది. మరి ప్రస్తుతానికి దాన్ని ఒక టీఎంసీ పెంచినప్పటికి కూడా మరి గతం లోపల 19 ఫీట్లు ఎప్పుడు నిలకడగా వండుకుంటూ మరి మా ప్రాంతం శస్యశ్యామలంగా చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు, ధర్మపురి ప్రాంతాలకు కూడా మరి నీళ్ళు అందించిన రోజులున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం వచ్చినవి వచ్చినట్టు ఆ ధర్మపురి మండలం లోపల ఉన్న రైతులు కావచ్చు, నాయకులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి రోలాగులు ఉన్న నీళ్ళని ఖాళీ చేసుకుంటూ పోతున్నారు. మా చివరి ఆయకట్టు కమ్మనూరు చెర్లపల్లి ఇటు చివరి ఆయకట్టులన్నీ మరి ఇప్పుడు ఈ పంట పండే పరిస్థితి కనబడతలేదు. మరి అధికారులు కూడా ఏమంటే మరి రైతులందరికీ ఒక ధర్మపురి మండితేనే వండినట్టు కాదు, మరి ప్రాజెక్ట్ అనేది మా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టు మాకే అందుబాటులో లేకుండా మరి మా రైతులకు కష్టంగా ఉంది. మరి అది మా ఆ ధర్మపురి ప్రాంతాన్ని కాకుండా మరి మా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రోళ్ళవాగు మాకు ఉపయోగపడకుండా చేయొద్దని మరి మంత్రి గారికి విన్నవిస్తున్నాం.